శ్రీగంధం తెలియదా? పోనీలే అదన్నా మిగిల్చావు. తాగేశాను. తాగేశావా? అరే నిన్ను తీసుకొచ్చింది మేపటానికి కాదురా. మీరు నన్ను తీసుకురావడం వెనక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్. మీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు. కాన్సెప్ట్స్ ల కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడున్నారు అని సెర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం. మా బాస్ ని అడిగితే పంపడని ఎత్తుకొచ్చారు. రాగరా, వీడి ఫేస్ ఒకసారి చూడరా. తెగులొచ్చిన గౌడు గేదెలా ఉన్నాడు ఈడి క్రియేటర్. ఏంట్రాయ్, ఒక్కప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్. మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక, ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేక, తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు. మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి. టకా టకా కాన్సెప్ట్స్ చెప్పేస్తాను. టేయ్, నిన్ను తీసుకొచ్చిన కాన్సెప్ట్ల కోసం కాదు, డబ్బుల కోసం. డబ్బుల కోసం? అవునరా, ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్. అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు. ఏది చేపటండి. అరే ఇది పట్టుకోరా. కురుకురే కొందామని దచ్చుకున్నాను, తీసుకోండి. ఇరవై రూపాయలరా. బాగా ఎక్కువ. పర్లేదు, అందరూ షేర్ చేసుకుని బటన్లు కొనుక్కోండి. వీడికి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు. ఎవడో ఒకటి చెప్పండి రా. ఒరే నాన్న, నిన్ను తీసుకొచ్చింది కురుకురే ప్యాకెట్లకో కజ్జికాయలకో కాదు, కోటి రూపాయలకి. నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్, కోటి రూపాయలు ఎలా ఇస్తాను? నువ్వు కాదురా, అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు. మధ్యలో దూరి చచ్చావు. మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయిని రా. మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూసారా సార్? నేను పౌరాణిక సినిమాలు చూడండి రా. అర్థం కాదులే. అందులో ఒక కవి కుంజర్ యుదంబు దోమ కొత్తుక జచ్చేన్ అని పాడతాడు సార్. అంటే? అంటే దోమ సంకలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం. నార్మే, దోమ సంకలో ఏనుగు తొండం ఎలా దూరుద్రా? ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి కోటి రూపాయలు అడిగితే అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లున్నాయి రా. అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్. ఏమిటా అప్రా చెప్పట్లా నువ్వును? తండ్రి లేకుండా అట్టా పుట్టింది బిడ్డా. పుట్టాకపోయాడు సార్. పారనకా? ఇంకొంచెం పైకి సార్, పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎప్పుడు? ఆడు మాటలు నమ్మమాకరా. అరే ఆ కృష్ణమూర్తి గారు బతికే ఉన్నాడు రా బెంగళూరులో. ఆయన లేడు సార్, నిజంగానే చచ్చిపోయాడు. అరే సీన్ గారు, నా మాట రా, నా మాట అబ్బా. అరే ఇంక రాబోలేదు, దాన్ని ఎత్తుకురండి రా. ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు? నువ్వే కానా ఎత్తుకురమ్మన్నావు. ముందు ఆ కట్లిప్పు చావండ్రా, పాపం నిద్రపోతుందన్న. లేపిచావండ్రా, పింజారి వెళ్ళరా, లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు. మై పేరు పాప కాదు, పూజ. పూజ రావనాథం. పూజ పూజ రావనాథం. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటి? ఆ అమ్మాయికి తెలియదు సార్. చెప్పమ్మా, మీ నాన్న పేరేంటి? బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్గా అడిగితే ఏం చెప్పి చేస్తుంది? కాస్త డోసు పెంచు రావనాథం. మాట్లాడవే చెప్ప. నాకు నాన్న లేడు, అమ్మ లేదు. అరే నీ ఏడుపుకో లాపరా. నిజం చెప్పో. నేను చెప్పాను కదా సార్, ఆ అమ్మాయికి ఎవరూ లేరు. అసలు ఈ అమ్మాయి వేలిక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఎవరో కనేసి ఎచ్చెత్త కుండీలోనో పడేసి ఉంటారు సార్. ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సార్ ఈ అమ్మాయి. నేను అడుక్కున్నానా? చెత్త కుండీలు దగ్గర పుట్టిన వాళ్ళు అలాగే పెరుగుతారు. అసలు నేనెవరో తెలుసా? అనాథ. మా నాన్న పేరేంటో తెలుసా? నానే లేనప్పుడు పేరెందుకు ఉంటుంది? మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తిరావు బంట సచ్చినోడా. అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట? అవునన్నా, అమ్మ చెప్పింది కదా. ఏంటి, కృష్ణమూర్తి మీ ఫాదరా? అవును. మరి నాతో ఎవరు లేని ఎందుకు అబద్ధం చెప్పా? అది నా పర్సనల్ విషయం. పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పేస్తావా? నా ఇష్టం రా. అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు. అసలు పెళ్లి చేసుకో. ఆయన నిన్నే వరకు పెళ్లి చేసుకుంటారు. అబ్బా రాయ్, దీంతో పని అయిపోయింది, లోపల తీసుకురా. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది. ఇక నుంచి ఆ కాకాయ గోల్ తీరిపోయింది. మధ్యలో కాకాయుడు సార్, పెద్ద రౌడీకం ఫైనాన్సర్ రా, కళ్ళజోడు రామనాథం. ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటూ
నాకు అర్థమైంది సార్. ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు. అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ ఇస్తాడు. చంపండి సార్. ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు. తర్వాత నా శవం కంపు కొడుతుంది. ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ మొదలవుతుంది. పోలీసులకి మీరు దొరికిపోతారు. ఆ తర్వాత నేను జైల్లో పెడతారు. ఉరి శిక్ష పడుతుంది. ఉరి తీస్తారు. నీ పిల్లం విధవరాలవుతుంది. మీ మీద ప్రేమ ఉంటే ఓకే. అదే ఎదుటివాడిపై ప్రేమ ఉంటే మళ్ళీ సోబరం చీర కట్టుకుని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది. అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిన పోషిస్తుంది. అన్నా ఈయన్ని భరించిన వల్ల కాదన్నా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నువ్వు ఆగరా. మీరు సూసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్. వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వీడిని అర్జెంటుగా పట్టుకెళ్ళండి రా. నా రూమ్ లోకానా? కాదురా, బయటికి. బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారా? అర్జెంట్ గా వీడి కళ్ళ గంతలు కట్టి అడవిలో వదిలేయండి రా. మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పట్టుకెళ్ళండి. దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ముందుకు వచ్చారా? నరకం చూపించేశాడు నా కొడుకు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గుర్తు చేసి హింస పెడతారేంట్రా? కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా. ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా. నాలుగు చుక్కలు పోయిండ్రా. అంటే మందు సరే పోసుకొంచావు. అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి. ఆడికి ఫోన్ చేయండి. ఆ డిక్షనరీ గడ్ ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా. ఇప్పుడు ఆ ఫోన్ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో. కరెక్ట్, ఫోన్ కొట్టనా. రింగ్ టోన్ ఏంటన్నా? కాలింగ్ బెల్ ఉంది. అది కాలింగ్ బెల్లే అన్నా. పోలీసులు ఏమన్నా? వెళ్ళి చూడండి రా. అరే మీరు వెళ్ళి చూడండి రా. వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు. వెస్ట్ కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను. కొంచెం వాటర్ ఇప్పించండి సార్, తాగి తొరుపు తిరిగి వెళ్ళిపోతాను. వాడు కొంచెం వాటర్ ఇవ్వండి, తాగలిపోతాడు. ఒరే ముందు వాడు లోపల రానివ్వండిరా. కట్కం మృగంతో కాపురం చేస్తానంటావంట రామనాథం, నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా? ఒరే నీ ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గానీ. ఇంతకు ముందంటే వాడికేమీ తెలియదు, ఇప్పుడు అన్ని తెలుసు. వాడు వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడు రా. అవునన్ను. రే అండ్ లోపల ఒకసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు. నేను హర్ట్ అయ్యాను సార్, నేనే రాను. నేను వెళ్ళి ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగం అంటున్నాడన్నా, వదిలేద్దాం. వాడితో మీటింగ్ లేంట్రా, ముందు లోపలికి రాగండి. అలాగేనా?
అరే అరే పందుల లాగా ఉన్నారు ఒక్కడి లాగలే పోతున్నారురా నువ్వు ఇక్కడికి వచ్చి ట్రై చేయరావనదో నీకు తెలుస్తుంది అరే నేను బాస్ ని చెప్తాను చైనో ఏం చేయావ్ చెప్తావా వెనక నుంచి తోయిరా అబ్బా